హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాల్లో డైనింగ్ రూమ్కి హాల్కి మధ్యలో తోరణాలు పెడుతూ ఉంటారు కదా, ఆ డిజైన్ అండి. కాకపోతే ఉల్లం తక్కువ ఉందని చెప్పేసి చిన్నగా చూపిస్తున్నాను. ఎలా కుట్టాలి ఏంటి అనేది చూపించేస్తాను, చూసేసేయండి. వీడియో బాగుంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. చాలా ఈజీ అండి కుట్టడం మాత్రం. ఓకేనా, మనం జారుముడి వేసుకున్న తర్వాత మనకి లెంత్ ఎంత కావాలో గుమ్మం లెంత్ చూసుకోవాలి. ఈజీగా 200 చైన్స్ వేసుకోవాలి. పూజ గది గుమ్మం అంటే తక్కువ ఉంటుంది కాబట్టి 130-150 లోపు. మెయిన్ గుమ్మం అంటే 200 చైన్స్ పైనే వేసుకోవాలి. ఓకేనా, వేసుకున్న తర్వాత నేనైతే 180 చైన్స్ వేసుకున్న తర్వాత 3 చైన్స్ తీసుకొని ఇలా డబల్ క్రోషియా, ప్రతి చైన్లోంచి డబల్ క్రోషియా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను అన్నమాట. నేను చాలా వీడియోలో చూపించాను కదా నిదానంగా, అందుకని కొంచెం స్పీడ్గా పెట్టాను. ఇది వచ్చేసి చైన్ అండి, సారీ, తోరణం పట్టి. ఇలా ఆఖరి వరకు కుట్టేసుకోవాలి. ఆఖరి వరకు కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను ఎలా టర్న్ చేస్తున్నానో. మనకి ఇక్కడ 3 చైన్స్ తీసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ చైన్ కుట్టుకున్నాం కదా, అది మధ్యస్థం చేయాలన్నమాట. ఇక్కడ జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. మళ్ళీ 3 చైన్స్ తీసుకొని మనం స్టార్టింగ్ డబల్ క్రోషియా ఎలా అయితే వేసుకున్నామో అదే డబల్ క్రోషియా సర్కిల్లో, రౌండ్లో మళ్ళీ పైనుంచి డబుల్ క్రోషియాలో మొత్తం ఫిలప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమవుతుంది, స్కిప్ చేశారంటే అర్థం కాదు, మళ్ళీ మళ్ళీ చూడాల్సి వస్తుంది. ఒకసారి నిదానంగా వీడియో చూసి ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగుంది తోరణాలు అని అనుకుంటే కుట్టేసుకోవచ్చు. ఓకేనా, చూసారా ఒకదాని మీద ఒకటి. అలా మనం ముందు కుట్టుకున్న చైన్లో నుంచి కుట్టడమేనండి, కాకపోతే కాస్త జాగ్రత్త కుట్టుకోండి పైర్ పొర నీట్గా వచ్చేటట్టు. నేను ఎలా అయితే కుడుతున్నానో అలా నీట్గా వచ్చేటట్టు కుట్టుకోండి. చూడండి ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి అలా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇది మొత్తం ఆఖరి వరకు కుట్టేసిన తర్వాత మీకు చూపించేస్తాను. ఇదిగోండి ఆఖరి వరకు కుట్టేశాను. నీట్గా వస్తుందండి, ముందు చెప్పాను కదా వినాలి ముందు. ఆఖరికి వచ్చేసరికి సేమ్, ఎవరికైనా అర్థం కాకపోతే అర్థమవుతుంది కదా అని ఆఖరిని కూడా కొంచెం ఒక 2 లైన్స్ ఉంచి కుట్టానన్నమాట. ఇలా ఎండ్ చేసేసుకోవచ్చు, లేదు అంటే 3 చైన్స్ వేసి మధ్యలోకే మనం ఎండ్ చేయొచ్చు, లేదు అంటే ఇలానే ఎండ్ చేసుకోవచ్చు. ఓకేనా, స్టార్టింగ్ మనం 3 చైన్స్ తీసుకున్నాం కదా, చైన్ కుట్టుకున్న తర్వాత ఆ చైన్లోకి వెళ్తుందన్నమాట ఈ థ్రెడ్. నేనైతే ఇలా క్లోజ్ చేసేసుకుంటున్నానండి. ఓకేనా, చక్కగా కట్ చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది. కానీ చాలా నీట్గా వచ్చింది కదా వర్క్. మనం ఇష్టంగా ఏ పని చేసినా కూడా ఇంత నీట్గానే ఉంటుంది, కష్టంగా చేస్తే కష్టంగానే అనిపిస్తుంది అన్నమాట. కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు వచ్చి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఇది నేను చైన్ ఎక్కడ నుంచి అయితే డబుల్ క్రోషియా కుట్టడం మొదలుపెట్టానో అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇది మనం కింద వేలాడుతూ ఉన్నది అక్కడి వరకు కుట్టుకొని నేను కట్ చేశాను కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేయకుండా స్టార్టింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను అన్నమాట. ఎలా కుడుతున్నానో చూడండి, ఒక నాట్ వేసుకున్నాం కదా, 2
త్రీ, ఫస్ట్ నాటు రెండు చైన్స్ త్రీ చైన్స్ అయినాయన్నమాట. ఈ డబుల్ క్రోషియా వేసుకున్నాం కదా మనం చైన్లోంచి, డబుల్ క్రోషియాకి డబుల్ క్రోషియాకి మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లోంచి ఇప్పుడు పైన పింక్ కలర్ డబుల్ క్రోషియాలు వేసుకుంటున్నాం అన్నమాట. క్రోషియాలో క్రోషెట్ చైన్స్, ఇక మీరు ఏది అనుకుంటే అది నాకు నోరు తిరిగినట్టు చెప్తున్నాను. ఓకేనా? ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మన్నించాలి, తెలిస్తే నాకు కామెంట్లో చెప్పాలి, సరేనా? కానీ తెలుగులో రాయండే కామెంట్స్. ఇగో చూడండి, ఈ మధ్యలో కుట్టుకుంటూ వెళ్ళాలి, ఇగో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇలా మన ఇష్టం అండి. నేనైతే గ్రీన్ ఈ పింక్తో సరిపెట్టేశాను, మీ ఇష్టం ఎల్లో కలర్తో కూడా కుట్టుకోవచ్చు. చూసారా ఆఖరి దాకా కుట్టాను ఇలాగే మొత్తం. అయితే ఇక్కడ ఇట్లా ఆఖరి దాకా కుట్టాను కదా, త్రీ చైన్స్ ఇలా. అయితే ఇక్కడ టర్నింగ్ ఎలా చేస్తున్నానో చూడండి, టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎందుకు తీసుకున్నానో చూడండి ఒకసారి. మొత్తానికి ఇక్కడ పెడుతున్నానండి, క్లోజ్ చేసేసుకోండి. మళ్ళీ ఫైవ్ చైన్స్ పైకి తీసుకోవాలి. చూడండి క్లోజింగ్ చాలా నీట్గా వచ్చిందనమాట, నేను ఎప్పుడు ఇది చూడలేదు, కుడుతూ ఉంటే ఐడియా వచ్చింది పెట్టేశాను. ఫైవ్ టైమ్స్ చైన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు డబుల్ క్రోషియా ఎలా వేస్తున్నానో కొత్త గమనించండి. ఇలా చక్కగా చాలా బాగుందండి అసలు అయితే ఫినిషింగ్. ఇది చూడండి ఎంత అందంగా ఉందో కదా, గుబ్బలు గుబ్బలు రాకుండా నీట్గా వచ్చేసింది. ఇంకా సేమ్ ప్రాసెస్ అండి, ఆ గ్రీన్ కలర్ డబుల్ క్రోషియా మధ్య మధ్యలో ఈ పైన పింక్ కలర్ డబుల్ క్రోషియా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఆఖరి దాకా. మీకు అర్థమవుతుందని కుట్టి చూపిస్తున్నాను. చూసారు ఎంత అందంగా ఉందో ఫినిషింగ్. ఎల్లో కలర్ ఒకవేళ పైన కుట్టుకున్నారనుకోండి, ఫైవ్ నాట్స్ తీసుకున్న దగ్గర సెవెన్ తీసుకోవాలి. అలా చాలా నీట్గా మనకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు కుట్టుకోవచ్చు. అదొక డిజైన్ లాగా కూడా ఉంటుందన్నమాట. చాలా నీట్గా వచ్చిందండి, మనకి ఫోన్లో చూడటం కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా. నాకు ఈ ఫినిషింగ్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. మొత్తం కుట్టిన తర్వాత చూపించేస్తాను మీకు, ఇంత ఆఖరి వరకు కుట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా అలానే కుట్టుకోవాలి, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఫైవ్ చైన్స్ ఈ మధ్యలో ఇలాకెళ్ళి మళ్ళీ ఫైవ్ చైన్స్ తీసుకొని, ఫస్ట్ త్రీ కుట్టుకున్నాం కదా మనం బేసిక్, ఆ థర్డ్ వన్లోకి క్లోజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఆ చివర ఈ చివర కరెక్ట్గా అందంగా ఒకేలా కుట్టినట్టు ఉంటుందన్నమాట. చూడండి సూపర్ ఉంది కదా. ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. సౌండ్ తగ్గి, సౌండ్ తగ్గి. ఇవి మధ్యలోకి లాగేసుకోవాలండి, ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ వాష్ చేసుకునేటప్పుడు ఊడిపోకుండా బాగుంటుంది నీట్గా. నేను ఎలా లాక్కున్నానో చూసేసేయండి, మధ్యలోకి లాగేసుకోండి. ఓకేనా? ఆ గ్రీన్ కలర్ది ఫస్ట్లో కట్ చేసుకున్నాం కదా, అది మనం పింక్ కలర్ డబుల్ క్రోషియా కుట్టుకున్నప్పుడు మధ్యలో నుంచి తీసేయాల్సిందే, నేను గమనించలేదు. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ థ్రెడ్లోకి మధ్యలోకి లాగేసుకొని కట్ చేసేసుకున్నాను, చాలా నీట్గా వచ్చింది. ఇది వచ్చేసి తోరణం పట్టి, దేనికైనా మీరు ఏ కలర్స్ అయినా యూజ్ చేసి ఇలా కుట్టేసుకోవచ్చు. ఇది ఒక డిజైన్. ఇప్పుడు వచ్చేసి తోరణాలు. తోరణాలు అని ఎందుకు అంటున్నానంటే చాలా అందంగా మన రోజ్ ఫ్లవర్ మొగ్గలు ఉంటాయి కదా, పువ్వు విచ్చుకోకముందు మొగ్గలు, రోజ్ ఫ్లవర్ మొగ్గల్లాగా ఎంత అందంగా ఉన్నాయో అసలు. ఈ రెండు కలర్స్తో కుడతాను, ఈ రెండు కలర్స్ కూడా కావాలి. స్టార్టింగ్ చూసేసేయండి, కాస్త స్కిప్ చేయకుండా చూడండి. పదే పదే స్కిప్ చేయొద్దు అంటున్నానంటే మీకు అర్థం కావాలని అంటున్నాను. స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత వన్ టూ త్రీ ఫోర్. ఇప్పుడు నేను వీడియోలో ఎలా కుడుతున్నానో చూసి అలానే సేమ్ ఒక హోల్ ఏర్పరచుకోవాలి.
సరే, ఇక్కడ హోల్ వచ్చేసింది కదా. ఇది మస్ట్ అండ్ షుడ్ అండి చూడటం. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. ఈ ఫిఫ్త్ వన్ దగ్గర పైన ఒక 3 చైన్స్ కానీ 4 చైన్స్ కానీ తీసుకొని ఇలా మధ్యలోకి ఒక గుబ్బలాగా ఫ్లవర్కి ఆకుకి చువ్వరిని ఉంటుంది కదా కొసలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 5 డబుల్ క్రోషియాలు కొంచెం జాగ్రత్తగా ఒకటి హెచ్చు తగ్గులుగా కుట్టుకోవాలి. జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ ఎలా అయితే కుట్టుకున్నా 3 కుట్టాను కదా, ఇప్పుడు 4th వన్, 5th వన్ మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బేస్ ఏర్పరచుకోండి. క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్. అసలు క్లోజింగ్ బాగుంటేనే ఈ లీవ్స్ అనేవి మంచిగా వస్తాయి. పక్కన స్కూల్ ఉంది, గోల గోల పొద్దుటి నుంచి ఏదో ఒక గోల అవుతుంది. ఇంకా అయ్యేటట్లు లేదని చెప్పి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఏదన్నా నాయిస్ ఎక్కువగా ఉంటే సారీ. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను చెప్తాను. ఓకేనా? లేదు అంటే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అయినా పెడతాను. 1 మంత్ అయిపోతుంది కదా నేను వీడియో పెట్టి, మన వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా, అందుకు వీడియో పెట్టాలి ఈరోజు కన్ఫామ్గా అని ఫిక్స్ అయిపోయి స్టార్ట్ చేశానన్నమాట. సేమ్ అండి, ఇక్కడ ఇది ఎక్స్ట్రా ఉంది, కట్ చేసేసుకొని ఇక్కడ 2 లీఫ్స్ని చూడండి ఎలా జాయిన్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి. ఇలా ఉంది కదా, ఈ పక్కకి ఇలా తీసుకొని మీకు సింగిల్ ఉల్లన్ తెగిపోద్ది అనుకుంటే డబల్ తీసుకోండి ఈ లీవ్స్కి, ఈ కాడలకి. ఓకేనా? అంటే ఇది నేను తీసుకున్నది థిక్గా ఉంది, కొన్ని పల్చగా వస్తాయి సన్నగా, అట్లాంటప్పుడు డబల్ తీసుకోవటం బెటర్. ఇప్పుడు వచ్చేసి 10 కానీ 11 కానీ అంటే 10 కానీ 11 కానీ చైన్స్ తీసుకోండి పైకి. ఇలా తీసుకొని ఇవి వచ్చేసి లీవ్స్ అన్నమాట. మనకి కింద బేసిక్ అందంగా ఒక మొగ్గ కుట్టాలి, దాంట్లోకి కుడతాను చూస్తాను. మనకి ఒక్క చైన్ స్టిచ్ అల్లిక రావాలి కానీ మనకి ఇష్టమైన వెరైటీస్ కుట్టుకోవచ్చు. అసలు మనకు కుడుతూ ఉంటే వేరే వేరే వెరైటీస్ తెలుస్తాయి అన్నమాట. 10 చైన్స్ వేసుకున్న బ్యాక్కి అలా లెక్క వేసుకోవాలి. 4th వన్లోకి ఇలా తీసుకోవాలి. ఒక హోల్ వస్తుంది కదా, ఆ హోల్లోకి 6 టైమ్స్ డబల్ క్రోషియా. ఈ 3 చైన్స్ కుట్టుకున్నాం కదా, అది 7 చైన్స్ అన్నట్టు. ఒక గుబ్బ మాదిరి అంటే మొగ్గ కింద గ్రీన్ కలర్ ఉంటుంది కదా గుబ్బ, ఇది కలిపి 7 అన్నమాట, 6 డబల్ క్రోషియా. ఈ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోండి. ఇలా ఇక్కడ 4 చైన్స్ తీసుకున్న తర్వాత 3 కుట్టుకున్నాం కదా, అటువైపు నుంచి ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 10 చైన్స్ వేసుకోవాలి. 10 చైన్లు వేసుకున్న తర్వాత ఇలా పట్టుకొని 1, 2, 3, 4 4th వన్లోకి ఇలా తీసుకోవాలి. కుడుతూ ఉంటే వచ్చేస్తుందండి చాలా ఈజీగా. నేను చెప్పాను కదా మనకి ఎక్కువ పొడవు కావాలి, గుమ్మం అంత పొడవు కావాలంటే 2 ఉల్లన్లు తీసుకొని కుట్టుకున్నారంటే చాలా చాలా అందంగా ఉంటుంది. మేము నాకు ఇవి తక్కువ ఉల్లన్ దొరికిందండి, 2 బండల్సే దొరికినాయి, అందుకే కొంచెమే కుట్టాను. ఈసారి ఇట్లాంటి మంచి కలర్ దొరికితే బండల్కి 6 కలర్స్ వస్తాయి, అలా 2 తీసేసుకొని చక్కగా మీకు పైనుంచి కిందకి హాల్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటి కుట్టి మరి నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను ఒక 2 మంత్స్లో అట్లాగా చూద్దరు. కానీ నాకు చాలా బాగా నచ్చిందండి ఈ కలర్స్, సేమ్ దొరకాలంటే కష్టంగా ఉంది.
సారీ, ఇది ఇది ఇందాక త్రీ వైపు కుట్టుకున్నాం కదా, ఇది వచ్చేసి ఇంకో వైపు పక్క సైడ్కి. అటొకసారి క్లోజ్ చేసుకోవాలి, ఇటొకసారి క్లోజ్ చేసుకోవాలి. ఇగో ఇలా క్రాస్గా వస్తాయండి, అటొకటి ఇటొకటి, అటొకటి ఇటొకటి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కుడుతున్నాను చూడండి. సౌండ్ చాలా పెట్టావు కదా, ఇప్పుడు ఇది చూసారా క్లోజింగ్. ఈ త్రీ సైడ్ వైపు తీసుకోవాలి, అటు కాకుండా ఇటు తీసుకోవాలి. ఇందాక అటు సైడ్ తీసుకున్నాం, ఇప్పుడు ఇటు సైడ్ అటు కాకుండా ఇటు తీసుకోవాలి. ఇటు సైడ్ తీసుకున్నాం కిందదేమో, ఇలా స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. మళ్ళీ 10 చైన్స్. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలాగే అటొకటి ఇటొకటి ఉంటుందంటే కష్టమండి, ఉండదు. అటు ఇటు అయిపోతూ ఉంటాయి, కానీ అలానే కుట్టుకుంటూ ఉంటే కొన్ని ఉండే ఉంటాయి, కొన్ని ఉండని ఇట్లా తిరిగిపోతూ ఉంటాయి. నేను ఆల్రెడీ కుట్టిన వీడియో చూపిస్తాను చూడండి. ఇదిగోండి నా ఒక 5-6 వరకు ఏమో అలానే అటు ఇటు ఉన్నాయి. ఇలా కొన్ని ఏమో ఒకవైపుకి వచ్చేసినాయి, ఎందుకంటే బరువు ఉంటాయి కదా గుబ్బలు, అటు ఇటు వచ్చేసినాయి అన్నమాట. అవి గుబ్బలు అటు ఇటు వచ్చేసినా కూడా మనం కుట్టేటప్పుడు ఆ గ్రీన్ కలర్కి మంచి రెడ్ కానీ పింక్ కానీ ఎల్లో కానీ ఇవి ఆరెంజ్ కలర్ కానీ యాడ్ చేసినప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి. అటు ఇటు ఉన్నాయా అనేది చూడొద్దు మీరు, చాలా బాగుంది. అసలు ఇంతవరకు ఎవరు కుట్టలేదు ఇట్లా ఆ మొగ్గలు అనేవి, చాలా మంచి ఐడియా అన్నమాట. ఏం కుట్టాలి అని ఆలోచిస్తుంటే ఈ ఐడియా వచ్చింది. ఇటుపక్క ఒక 4 కానీ 3 కానీ ఇలా మళ్ళీ మధ్యలో హోల్ ఉంది, హో దారం టైప్లో ఉంది కదా, అలా అటుపక్క ఒక 3 కానీ 4 కానీ మొత్తం ఒకేసారి క్లోజ్ చేసేసుకొని ఒక 4 కానీ 5 కానీ చైన్స్ తీసుకొని కిందకి ఇలా క్లోజ్ చేసేసుకొని చక్కగా థ్రెడ్ కట్ చేసేసుకుంటాను. ఫస్ట్ వదులుకున్న థ్రెడ్ ఈ థ్రెడ్ కలిపి ముడి వేసేసుకుంటానండి. ముడి వేసుకొని ఆ పైన గుబ్బలోకి ఎక్స్ట్రా థ్రెడ్ అనేసి లాగేసి అప్పటికి కూడా ఎక్స్ట్రా ఉంది అని అనుకుంటే కట్ చేసేసుకుంటానన్నమాట. చూసారా ఇలా కట్ చేసేసుకుంటాను. మనం వాష్ చేసినా కూడా ఏం కాదు, కానీ ఊరుకు వాష్ చేయకుండా ఎప్పుడన్నా పండగలప్పుడు ఫంక్షన్లప్పుడు అలా పెట్టుకొని మళ్ళీ దాచిపెట్టేసుకుంటే ఎప్పుడన్నా 2 నెలలకో 3 నెలలకో ఒకసారి వాష్ చేసి కూడా ఇట్లా గట్టిగా పిండినట్టు అట్లా చేయకుండా కాస్త చేత్తో మనం పట్టు చీరలు నుచ్చిమేటట్లు కొంచెం అట్లా ఒత్తినట్టు పిండుకొని ఎండలో వేసారంటే ఆరిపోతాయి. లేదు అంటే ఏదన్నా పిల్లో కవర్లో చుట్టి వేసి వాషింగ్ మిషన్లో వేసారని అంటే చక్కగా ఆరిపోతాయి అన్నమాట. ఇది ఎలా కుడుతున్నానో చూడండి. 3 చైన్స్ వేసుకున్న తర్వాత ఇవి ఉన్నాయి కదా గ్యాప్స్, మనం ఇవి 7 కుట్టుకున్నాక ఇట్లా క్లోజ్ చేసుకున్నాం కదా బొడుపులాగా, ఇలా పట్టుకోవాలండి. డబుల్ క్రోషియా వేసుకొని ఇలా హ్యాండిల్ చేయాలి వాటిని. చూసారా ఇవన్నీ ఇలా పట్టుకున్నాక మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత అన్నీ ఒకేసారి క్లోజ్ చేసుకుంటే ఒక మొగ్గల మాదిరి వస్తుంది చూడండి. ఇక్కడ ఒక 4 కానీ 5 కానీ చైన్స్ తీసుకొని కిందకి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసుకున్నామో అక్కడ ఇట్లా క్లోజ్ చేసేసుకొని కొంచెం అంత చూసుకొని కట్ చేసేసుకోండి. ఇవి రెండు ఫస్ట్ తీసుకున్న థ్రెడ్ ఇది రెండు కలిపి ముడి వేసేసి చక్కగా 3-4 ముళ్ళు వేసేసి చూసారా మొగ్గ ఎంత బాగా వచ్చిందో. సేమ్ అంతేనండి, పైన కింద మొత్తం ఇలా ఎల్లో కలర్ గ్రీన్ రెడ్కి మన ఇష్టం అంతా కుట్టుకోవటం. ఇలా కుట్టేసుకున్న తర్వాత మన లెంత్ని బట్టి ఎంత కావాలి అంత అంటే కుట్టేసుకోండి. నేను ఎల్లో కలర్ కుట్టాను చూడండి, మరోసారి చెప్తున్నాను
వీడియో అంతా చూసిన తర్వాత నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.